ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మార్కు 13:33. మెలకువతనం మనకెంతో అవసరము. ఆత్మలో మెలకువతనం లేకపోతే సాతానుడు గర్జించు సింహము వలె కాచుకుని ఉన్నాడు. మనకు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. ప్రభువును కలుసుకునే ఒకే ఒక స్థలం ప్రార్థన. ప్రార్థనలోనే ప్రభువుతో మాట్లాడే చోటు ప్రార్థన. ఒక క్రైస్తవుడికి ప్రార్థన ఊపిరి లాంటిది. మనిషికి ఊపిరి లేకపోతే మనిషి చనిపోతాడు. అదేవిధంగా ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా చనిపోయినట్లే. ప్రియులారా, ప్రార్థన లేకపోతే లోకనైజం మనలోనికి వస్తుంది. మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా మనల్ని లోకరీతిగా దిగజారిస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. ఇప్పుడు అప్పుడు అని లేదు, ఏకాత్మతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనకందరికీ ప్రార్థనతో మెలకువగా ఉండే శక్తిని దేవుడు ఇచ్చును. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడైన మూడీ గారు ఒకరోజు ప్రసంగిస్తూ ప్రార్థన అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు ఒక బాలుడు లేచి క్రీస్తు నామంలో మన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఆయన కృపను గురించి ధన్యవాదాలు అర్పిస్తూ మన హృదయంలోని కోరికలను ఆయన చిత్తానికి అనుకూలంగా నివేదించుకోవడమే ప్రార్థన.